మార్గశిర మాసం మహావిష్ణువుకు చాలా ఇష్టమైన మాసం మాసాలలో నేను మార్గశిరను అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కూడా అందుకే ఆ మాసంలో లక్ష్మీదేవి వ్రతం శుభదాయకం మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నియమం తప్పకుండా లక్ష్మీదేవిని పూజిస్తే సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి మార్గశిర గురువారం నాడు లక్ష్మీదేవికి పూజ చేసే విధి విధానాల గురించే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి నవగ్రహాలు ఉన్నాయి వాటిలో రాహు కేతువులు ఛాయాగ్రహాలు అని అంటారు అవి కాకుండా మిగిలిన ఏడు గ్రహాల పేరు మీద మనకు వారంలో ఏడు రోజులకు ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము శనివారం అనే పేర్లు ఉన్నాయి అయితే వీటిలో కార్తీక మాసంలో సోమవారాలు విశిష్టమైనవి అవునా ఇక శ్రావణ మాసానికి వచ్చేటప్పటికి మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు విశిష్టమైనవి అని అంటారు ఇక మాఘమాసం విషయానికి వస్తే ఆదివారాలు ఎంతో శుభప్రదమైనవని అంటారు ఇక మధ్యలో గురువారం బుధవారం ఉన్నాయి అవునా అంతగా విశిష్టత లేవేమో అనిపించేలా ఉంటాయి కానీ నిజానికి దత్తాత్రేయుడు బుధవారం నాడు పుట్టాడు కానీ గురు సంప్రదాయానికి చెందినవాడు కనుక గురువారం తనకు ప్రీతికరమని తెలుస్తోంది అలాగే ఆ తరువాత ఆ సంప్రదాయంలో వచ్చిన గురువులందరూ కూడా గురువారాన్ని ఫలప్రదంగా స్వీకరించారు ఇక ఈ మార్గశిరమాసంలో గురువారాలు ఎంతో పవిత్రమని శాస్త్రవచనం ఏంటి దీనికి ప్రమాణం అని అంటే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామివారికి గురువారం సాయంత్రం పూట పూలంగి సేవని చేస్తారు అంటే స్వామివారికి ఈ ఆభరణాల అలంకారం ఏమీ లేకుండా భూమి మీద పుట్టి ఉన్న కొద్దిసేపు తమ పరిమళాలతో పరిసరాలను ఆహ్లాదభరితంగా భరితంగా చేసే పువ్వులతోటి స్వామివారిని అలంకరిస్తారు ఇది కేవలం గురువారం నాడు మాత్రమే జరుగుతుంది అంతేకాదు ఈ గురువారాన్ని లక్ష్మీవారం అని అంటారు ఎందుకు అని అంటే దాని వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కథ ఉంది తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోరుకొట్ట అద్భుతమైన నరసింహ క్షేత్రం అక్కడ స్వామిని లక్ష్మీదాస్ అనే పేరున్న ఒక అమ్మగారు ప్రతిష్ఠించారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది అందుకని అప్పటి నుంచి గురువారాన్ని లక్ష్మీ నృసింహ వారం అంటూ వచ్చేవారని ఆ తర్వాత జనబాహుల్యంలో ఆ పేరు కాస్త లక్ష్మీవారం అయిందని ఇప్పటికీ గురువారం అని కాకుండా లక్ష్మీవారం అని మాత్రమే అంటారు అని తెలుస్తోంది అంతేకాకుండా వైజాగ్ ప్రాంతంలో అయితే కనక మహాలక్ష్మి అమ్మవారిని ఇంటి ఆడబడుచుగా భావించి పూజిస్తారు ఎంతో ఆచారంగా గురువారం నాడు ప్రీతిగా పూజిస్తారు ఈ తల్లిని మార్గ శిరమునకు మహాలక్ష్మి పీఠమునకు మనసా శిరసా మరీ వందనం మరీ మరీ వందనం అంటూ ఆ తల్లిని పూజిస్తూ వస్తారు అలాగే శుక్రవారం నాడు సాధారణంగా ఏ నియమాలైతే పాటిస్తారో వాటిని ఉభయ గోదావరి జిల్లా వాసులు ఒడిస్సా ప్రాంత వాసులు కూడా గురువారం నాడు పాటిస్తూ ఉంటారు కట్టెల మండి వంటివి గురువారం నాడు ఉండవు శుక్రవారం మాత్రం యథాతథంగా ఉంటాయి ఎవరికీ గురువారం నాడు డబ్బు ఇవ్వరు ఈ మాసంలో కనుక మహాలక్ష్మి అమ్మవారికి జరిగే ఉత్సవాలు చూడడానికి వైజాగ్ నివాసులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమంది వస్తూ ఉంటారు అంతేకాకుండా లక్ష్మీవారం రోజున అభ్యంగన స్నానం చేయటం అనేది ఒక ఆచారంగా వస్తోంది కాబట్టి ఈరోజు ఎక్కువగా నీళ్లు కూడా ఇస్తుంటారు అంటే ఈ మాసంలో ఈ గురువారానికి ప్రాధాన్యత అనేది ఈ మధ్య రాలేదు మరి ఎప్పటి నుంచో ఉంది అంతేకాకుండా ఈ మాసంలో గురువారం లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైంది కాబట్టి ఈరోజు చేసుకునే పూజ శ్రావణ మాసంలో శుక్రవారంలాగా కార్తీక మాసంలో సోమవారంలాగా అక్షయమైన ఫలితాలను ఇస్తుందని తెలుస్తోంది ఇంకా కనక మహాలక్ష్మికి ఆరాధన చేసే భక్తులు ఏదైనా కారణం వల్ల శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకోలేకపోతే ఈ మాసంలో గురువారం రోజున చేస్తారు ఇంకో విధంగా ఆలోచిస్తే ఈ కలియుగంలో తొలి గురు స్వరూపమైన దత్తాత్రేయుడు ఈ మాసంలోనే జన్మించారు కాబట్టి ఈ గురువారాలు ఎంతో విశిష్టమైనవని చెప్పుకోవడం కూడా సమంజసమే అందుకే ఎంతోమంది భక్తులు ఈ మాసంలో గురువారాలు చక్కని ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి కోసం సత్సంతాన ప్రాప్తి కోసం పూజ చేసుకుని తరిస్తారు మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి